అది మాట్లాడమే వాస్తుంది ఏదో నమ్మకం పెట్టుకున్నాం అబ్బా అంతే. చూడండి వాస్తు ప్రకారం టాస్క్ ఏదైనా చిన్నది వస్తుంది కదా. చెప్పండి లేడీస్ ఇద్దరు ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ నాతో డాన్స్ చేయండి. అన్నా చెల్లెలకు సంబంధించిన సాంగ్ లేకుండా ఏదన్నా ప్లే చేయొచ్చు. ఓ పని చేద్దా సార్, మన మీద అనుమానం కాబట్టి ఈయన పాడతాడు సార్, ఏ పాట కావాలి? సుధీర్ నీ మైండ్ లో ఏ సాంగ్ ఉంది? ఇరుక్కుపో అలాంటి అయితే ఏంటి ఏంటి? సరేలే అన్నా చెల్లెలు సాంగ్ వద్దన్నాడు కదా, అన్నా చెల్లెలు సాంగ్ వద్దు చాలు. ఓకే రెడీ. అయ్యో నేను అడుగుంటే బాగుండేది అనుకుంటున్నాడు అది. సుధీర్ చాయిస్ సాంగ్ పెట్టండి ప్లీజ్. సౌండ్ చూసావా, అన్నా చెల్లి పాట రాలేదు, నేను ఎంకరేజ్ కూడా చేశాడు. ఎస్ మంచి బీట్ కూడా వచ్చింది. ఇరుక్కుపో అన్న నా చాయిస్ సాంగ్ పెట్టమన్నారు సంగీత గారు, అప్పుడు ఇరుక్కుపో పెట్టాలి. కానీ స్లో సాంగులు, డల్ సాంగులు, పేద సాంగులు కాకుండా మంచి గో వేస్తే ఇప్పుడు వేస్తారు పాట. ఆ పాట నువ్వు డాన్స్ చెయ్యకపోతే నీకు వేస్తారు. ఓకే ఓకే సౌండ్. మంచి అమ్మాయిలు సార్ మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టకుండా ఈ పాటలు పెడతారా మీరు? పెళ్ళిళ్ళు అవ్వరే మీకు. నీకు నీకు ఇచ్చావు పాపం, వాళ్ళు డాన్స్ చేస్తారు ఇద్దరు సంగనరే. ఇగో రే అరే మంచి సాంగ్, ఇగో 20 సెకండ్స్ ప్లే చేసిన చాలరా రే. ఈసారి నీ కోసం మంచి రొమాంటిక్ సాంగ్ వేస్తున్నా, నాకు నీ మీద నమ్మకం ఉందిరా. నువ్వు రెడీ ఉండు, చేతులు పడుకో. ఫస్ట్ ఆ పోజ్ లో ఉండి, వాళ్ళిద్దరిని ఇలా ఇలా తిప్పితే వస్తారు కదా, ఇలా తిప్పేస్తే వస్తారు కదా, ఆ పోజ్ లో ఉండి చెప్తా. ఓకేమ్మా. బక్రా 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 అమ్మాయిలంతా అయిపోతారు మా చేతుల్లో బక్రా. మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు, అద్భుతం డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగుంది. ఇంకో బ్యూటిఫుల్ లేడీ అక్కడ ఉన్నారు, వాళ్ళని అడగరా? వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా డాన్స్ చేస్తారు. మొహం పగల కొడతారు, మొహం పగల కొడతారు. మరి ఏమనుకో, మీరు ఇందాక వేరే వాళ్ళతో బాగా మాట్లాడారు కదా, వాళ్ళు విన్నారు అన్ని, ఇప్పుడు వాళ్ళే చేస్తారు డాన్స్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా అక్కడ అది అక్కడ నించుకున్న బ్లూ కలర్ శేఖర్ మాస్టరా? ఓహో, మేము ఫోటోతో ఎందుకు చేయాలి, మేము ఒరిజినల్ మాస్టర్ తో చేస్తాము. పాట పాట వేస్తా ఉంటే మళ్ళీ ఇంకో పండుగ వరకు చేస్తా ఉంటారు మా మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్, చెప్పగానే సపోర్టివ్ గా వచ్చి పర్ఫామ్ చేసినందుకు మాతో ఏ మాత్రం ఇన్హిబిషన్స్ పెట్టకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. శుభ మాస్టర్ శుభ. ఆయన హ్యాపీ అమ్మాయి, సాంగ్ హ్యాపీ అయినా మాస్టర్. ఇప్పుడు మాకు అర్థమైంది, అలా మీ డాన్స్ చూసిన తర్వాత ఎలా చేయాలని మాకు అర్థమైంది, ఇప్పుడు మేము చేస్తాం. సంగీత గారు, పూర్ణ గారు ఒక జడ్జి గా మీ ఇద్దరిని జలస్ ఫీల్ అయ్యేలా చేసినప్పుడు మనం జలస్ ఫీల్ అయ్యేద్దాం, వచ్చాను చెప్తాం. సార్ని చూసి మీరు ఇద్దరు నేర్చుకున్నారా? నేర్చుకున్నాం, నేర్చుకున్నారు కదా, మాకు ఇప్పుడు లేడీసే కావాలి. చేయండి ఇద్దరు చేయండి. ఆయన అంత
ఎంత అద్భుతంగా చేశారు తెలుసా, చూడ ముచ్చటగా ఉంది చూడడానికి. నాకు మాత్రం నచ్చింది. ఈ చల్లని సాయంత్రం సంగీత గారితో చిలక చందన పట్టు. ఆ పాట కావాలా? సుడిగాలి సుధీరుడు హైపర్ అది. ఇంత బాగా డాన్స్ చేశాడు, పర్ఫార్మ్ చేశాడు. వీళ్ళిద్దరితో కూడా ఒక సాంగ్ డాన్స్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్ బాగుంటుంది. కరిములా రెచ్చిపో. ఏ ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముదరున్నది తథాస్తని పందిరన్నది. అంకల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసి కుదిరింది, వడ్డాణం పొందరన్నది వెడ్డింగ్ సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. వండర్ఫుల్, గ్రేట్ జాబ్. ఇలా చేయాలా? చూసి నేర్చుకోండి. అలా చేయలేమా? అంటి కూతురు అంటే ఏ కూతురైనా పెట్టని మేము చేస్తాం ఇప్పుడు. అందుకే అలా తయారయ్యారు. సరే అయితే ఇప్పుడు ఏంటి ఆంటీ కూతురు నానా నురారా? హలో వాళ్ళు కాదు, ఏంటి ఆంటీ కూతురా? వాడైనా కొంచెం బెటర్. ఈ ఆంటీ కూతురండి, ప్రేమగా అడగండి. మాతో డాన్స్ చేస్తారా? నేను పిలుస్తా ప్రేమగా. నువ్వు పిలు, అది ప్రేమ కాదు, మేము చెప్తాం. దీపు చెప్పు చెప్పు. ఆ చెప్పు కాదు ఆవిడ. ఆ చెప్పు కాదా? ఓకే దీపు, ఇక్కడ దాకా వచ్చి డాన్స్ చేస్తే మాతో పాటు నీకు కూడా ఒక రెండు క్లోజులు పడతాయి. నాకు నాలుగు క్లోజులు పెట్టండి అబ్బా. ఈ మాట మీద ఏం చేయకుండా నాలుగేస్తారు. క్రాష్, యు గో క్రాష్, యు గో క్రాష్. మాకు ఆంటీ కూతురు ఇద్దరు వద్దు, మాకు ఒక ఆంటీ కూతురు చాలు. నూరమ్మ మేము పంపితే ఆమె వెళ్తాది. అలా కాదు, ఇగో నేనే చెప్పనా, అంత బ్యూటిఫుల్ లేడీస్ సోఫాలోనే అంత అందంగా ఉన్నారంటే సెంటర్ స్టేజ్ కి వచ్చి రెండు స్టెప్లు వేస్తే అంతే కదా. చెప్పడం అంటే ఇలా ఉత్తి విగ్గులు వేసుకోవడం రింగులు కాదు, నేర్చుకోండి. అబద్ధాలు చెప్తూ వచ్చేస్తారా? సాంగ్ ఏంటి? మీరుంటారు నాకు అదితోనే భయం, ఎటుటే వెళ్ళిపోతాడు. ఎలా చెప్పేసి నీవే వచ్చేస్తాడు కూడా. అరే నీ పాటలు చేసినట్టున్నాడు. ఫస్ట్ ఎయిడ్ తేపించండి బాబు. సౌండ్ ముస్తాబదిరింది, ముహూర్తం ముదరున్నది తథాస్తని పందిరన్నది. అంకల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసి కుదిరింది, వడ్డాణం పొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క పారేవా, ముక్కు పుడక పారేవా, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ఎందుకు పడతారో తెలియదు కొంతమంది, బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. చేస్తానంటో చేయనంటున్నా? ఎవరితో చేసేది నువ్వు? రష్మితో. అమ్మో అప్
అప్సర ముస్తాఫ దిర్రింది ముహూర్తం ముదరున్నది తథాస్తని అందిరన్నది అంకల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసి కుదిరింది వడ్డానం పొందరన్నది విడింది సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు పత్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పొడ కంపారేవా కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా రాటి కుత్తురా అమ్మో అప్సరా ముస్తా బదిలింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది కడారి కృష్ణ జయమ్మ నృత్య ప్రదర్శన పూర్తయింది. థ్యాంక్ యూ సుమార్. కడారి కృష్ణ గారు, సుధీర్ గారు, ప్లీజ్ మమ్మల్ని వాళ్ళేమో నిన్న ఏం చేయదు ఏం చేయను అంటారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద చేయించారు. నువ్వు కూడా సుధీర్ చాలా బాగున్నావు. థాంక్స్ బ్రో. ఏం గెటప్ ఇవ్వన్నారు, హీరో గెటప్ విలన్ గెటప్? వాళ్ళు చెప్పారు కదా నన్ను ఏం చేయదు. రెట్రో స్టైల్ బ్రో ఇది, చెప్పు. రెట్రోలో షార్ట్ లో ఇలానే ఉన్నాను. రే నేను ఇచ్చిన దీనికి మీరు వేసే సాంగ్ కసకస కసా ఏంట్రా నేను. హలో, వీళ్ళు ఎప్పటికి అర్థం కాట నీ స్టైల్ బిట్టు బ్రో. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఏది తిరుగు, చాలా బాగుంది. చిప్ప ఒకటి ఇవ్వండి, చిప్ప ఒకటి ఇవ్వండి, చిప్ప. అది ఇది ఇంకా సూపర్. ఇది మధ్యలో బాగుంటదా? చాలా బాగుంది. అలా ఊతూ ఉండాలి. అది నీకు ఎన్ని కళ్ళు ఉన్నాయి? రెండే ఉంటాయి మనకి. నాలుగు ఎందుకు పెట్టుకున్నాను? అది కళ్ళు కాదు సార్, రెట్రోలోని మనకు సినిమా ఉంది. ఫటిక్ ఫటిక్ గెటప్ ఇది. ఏ గెటప్? అదే చెప్పండి. సటారీ సుధీర్ అని, సటారీ సుధీర్ అని. రెగ్యులర్ గా ఇలా బయట తిరుగుతూ ఉంటారు మీరు? రెగ్యులర్ గా తిరిగితే మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే బ్రో. అంటే మీరే డాగ్స్ డాగ్స్ ఒప్పుకుంటున్నాయి? డాగ్స్ అండి బ్రో. ఈ గెటప్ వేసి నేను ఇక్కడ సెట్ లోంచి నడుచుకుంటూ వస్తుంటే వెనకాల అమ్మాయిలు అందరూ కర్రలు పట్టు పరిగెడుతున్నారా? కర్రలు అంటే ఎలా నడుచుకుంటూ వచ్చారు? స్టైల్ చూడాలి మీద ఒకసారి. రెట్రో స్టైల్ లో డిఫరెంట్ ఉంటుంది. రెడీ సౌండ్. రెట్రో హీరోస్ తో మ్యూజిక్ ఏం పెడతారా? ఏ మ్యూజిక్ కోసం నీకు ఎందుకు అబ్బా? నీ వాక్ నువ్వు చేయొచ్చు కదా. ఆడేంటి అయ్యే, ఎవరికి ఇవ్వాలి, ఏమియ్యాలి? అంటే గెటప్ ని బట్టి వస్తుంది మ్యూజిక్. నువ్వు వెళ్ళు. సౌండ్. మ్యూజిక్ సెన్స్ ఉందరా నీకు? దాన్ని గోకే దీన్ని గోకే అదొక చెక్క ఇదొక చెక్క అంటున్నారు సార్. అన్నిటికంటే లాస్ట్ లో ప్రోమో షాట్ ఒకటి ఇచ్చారు, వావ్ మూమెంట్ సార్. సార్ ఆ వావ్ మూమెంట్ మళ్ళీ ఒక్కసారి సార్. ఆ డైలాగ్ మైక్ లో కూడా చెప్పు కదా ఎదురుకొచ్చి. మంచిది పెట్టండి రా అన్న, మంచిది పెట్టండి రా అన్న. సార్ డిజైనర్ ని అడిగానే చెప్పండి సార్. డిజైనర్ నా బాగా చేశాడు అబ్బాయి. పేరేంటి? ఎయ్ ఎయ్. అదేం పేరే? ఎయ్ ఉంటుందా పేరు? ఏ ఐ వై ఎయ్. దయచేసి ఇది ఇంట్లో ఎవరు ప్రయత్నించదు, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. హలో, టీవీలకి దూరంగా ఉండవలసిందిగా మనం ఎవరన్నా చేయొచ్చా ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని? అది రాదు సార్, ఇట్ షుడ్ బి యూనిక్ పీస్, వన్ పీస్. థాంక్స్. నాకు పిలిచి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలంటే అలా పెట్టేసి వెళ్ళిపోతారా? మీకు డబ్బులు కావాలా వద్దా? కావాలి. మరి సరేనా, మనతో మాట్లాడతాడు అమ్మాయిలా పెడతాంటే హే సుజాత ఆగు అని ఇలా చేపట్టుకోవాలి. ఆమె నో అని ఇలా అనాలి. మరి తెలియదు కదా, 1980s లోనే మనం చేపట్టుకుంటాం. నీకేం తెలుసు? కాదు సుధీర్, నిజంగా తన పద్ధతిగా వచ్చి మాట్లాడదాం చూసింది. ఏదో పనిలో ఉన్నాయని పైకి చూస్తాను. చేయి పట్టుకుంటే అప్పుడు రియాక్షన్ ఇవ్వాలి అంతే కదా. ఇప్పుడు ఇవ్వకపోతే ఆ డబ్బులు కూడా ఇవ్వదు. లేదు ఇప్పుడు ఇచ్చేస్తా. ఓకే ఫిక్స్. నేను ఓడిపోయా ఈ రౌండ్, నేను ఓడిపోయా ఓడిపోయా. నలిపోయా. ఏ సీన్ చేయాలి? ఆవిడ వచ్చి డబ్బులు ఇస్తుంటే అనేది నలిపేస్తున్నావు ఏంటి?
చాలా సున్నితంగా ఆవిడ వెళ్ళిపోతుంటే, హే సుజాత ఆగు అంటే, నేను ఉండలేను అలా చేపట్టు ప్లీజ్ అని అలా అలా చిన్నది ఇవ్వాలి. చిన్నది నువ్వు డబ్బులు తీసుకోవట్లే, అన్ని తీసుకోవడానికి కోరుకుంటున్నావు. నువ్వు హీరో లాగా చెయ్యబ్బా. ఓకే 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 సారీ సారీ సారీ. ఇప్పుడు చూడండి సార్ ఒరిజినల్ రెడీ యాక్షన్. నేను బాధపడుతున్నా, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే, ఓడిపోయా, డబ్బులు తీసుకోండి. సుజాత సుజాత ఎలా ఉన్నారు? అంతా బాగుంది. లైట్స్ ఇలా ఆఫ్ మళ్ళీ ఆన్ చేశారు ఇమీడియట్ గా. ఈయన సీన్ చేసినట్లేదు, ఈయన దానికి గురైనట్టే ఉన్నాడు. నవ్వుతావేంటే స్వామి నువ్వు? నేనేం చెప్పానే, ఒక మంచి రొమాంటిక్ సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. రొమాంటిక్ అంటే అరే మీరు ఆర్ఆర్ వేరే పెట్టుకోండి. ఆర్ఆర్ నువ్వు ఎలా యాక్షన్ ఇస్తా అలా ఇస్తారు ఆర్ఆర్? వాళ్ళు ఆర్ఆర్ నువ్వు యాక్ట్ చేస్తావా? వాటి నేను చేయద్దు, ఏం చేద్దాం, ఏం చెయ్యలేము అనుకో, నేను ఏదో చేస్తాను. ఇప్పుడు నువ్వు ఒకసారి బాధపడు, నేను చూపిస్తా చూడు, బాధపడు సరోజా, బాధపడదు సరోజా అని అంటే సీన్ మారిపోయావు కదా నువ్వు. ఏ అంటే ఆ సౌండ్ అదే చేస్తారు మరి వాళ్ళు. మళ్ళీ లైట్ లాపేయమంటాడు, మ్యూజిక్ ఇలాంటి చేస్తే ఇంకేమో అదే అవుద్ది. మరి అదిగో వెళ్ళి కూర్చో, వెళ్ళు.